ఈరోజు ఈ వీడియోలో ఆధార్ పీవీసీ కార్డు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు చెప్తాను. సాధారణంగా ఆధార్ కార్డుని ఎన్రోల్ చేసుకున్నప్పుడు మనకు ఆధార్ కార్డు బై పోస్ట్ ద్వారా వస్తుంది. ఇది ఇంతకు ముందైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చేది, కానీ ఇప్పుడు ఆధార్ కార్డు మనం ఎన్రోల్ చేసుకున్నా కూడా మనకు మనం ఇచ్చిన అడ్రస్కి అయితే రావటం లేదు, ఎక్కడో కొంతమందికి అయితే వస్తుంది. అందరూ మ్యాక్సిమం నెట్ సెంటర్స్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఆ డౌన్లోడ్ చేసుకునేవి కూడా కొంతమంది లామినేషన్ చేసుకుని జార్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే పీవీసీ కార్డు రూపంలో మన ముందుకి కొత్త ఆధార్ కార్డు తీసుకొచ్చింది. మనం ఈ పీవీసీ ఆధార్ కార్డుని 50 రూపీస్ పే చేసి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. మనకు ఏదైతే అడ్రస్ మనం ఆధార్ కార్డు ఇచ్చి ఉంటామో సేమ్ అదే అడ్రస్కి మనకు కొరియర్ ద్వారా వచ్చేస్తుంది. ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్తో కలిపి మనకు కేవలం 50 రూపీస్కే వీళ్ళు ఇస్తున్నారు. మెయిన్గా ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఈ ఆధార్ కార్డు పెద్ద సైజువి క్యారీ చేయడం చాలా కష్టం కాబట్టి వీళ్ళు అలాంటి వాళ్ళ కోసం ఈ పీవీసీ కార్డులు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఈ పీవీసీ కార్డు మనకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చెప్తాను. అండ్ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా లాగిన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ అడుగుతుంది, మీ ఆధార్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అడుగుతుంది. క్యాప్చా కోడ్ అయితే అర్థం కాలేదు, నేను రాంగ్ ఎంటర్ చేశాను. సో మళ్ళీ కొత్త క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఓటీపీ నా మొబైల్కి వచ్చింది, ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. సో ఓటీపీ కూడా ఎంటర్ చేసుకొని ఇక్కడ లాగిన్ ప్రెస్ చేస్తున్నాను. లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఆధార్ వెబ్సైట్లో మనం ఇప్పుడు లాగిన్ అయ్యామన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీ ఫోటో కూడా వస్తుంది. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కార్నర్లో చూసుకుంటే ఇక్కడ మీ ఫోటో కూడా వస్తుంది. సో ఇందులో మనకు ఈ ఆధార్ కార్డులో మనం యూజ్ చేసుకోగలిగిన సర్వీసెస్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్డర్, ఆధార్ పీవీసీ కార్డు, ఇంకా చాలా ఉన్నాయి. మనం నేమ్ కానీ, జెండర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవన్నీ ఆన్లైన్లో మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ మనం లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ సర్వీసెస్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తాడు. సో మనకు ఈరోజు పీవీసీ కార్డ్ని ఎలా అప్లై చేసుకోవాలో మనం చూస్తున్నాం కాబట్టి ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ ఇక్కడ ఉంది కదా, ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఆర్డర్ ఫర్ 50 రూపీస్, అంటే మనం 50 రూపీస్ కేవలం పే చేసి మనం ఇంటికి డైరెక్ట్గా ఈ పీవీసీ కార్డ్ని త్రూ పోస్ట్ ద్వారా మనం పొందొచ్చు. అది కూడా మీకు స్పీడ్ పోస్ట్లోనే వస్తుంది. సో ఇక్కడ మన కిందకు వచ్చినట్టయితే ఇక్కడ మన పేరు డిస్ప్లే అయింది, ఆ తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అయింది. సో ఇక్కడ మన అడ్రస్ కూడా డిస్ప్లే అయింది. సో మనం ఇక్కడ ఎలాంటి ఆధార్ కార్డు మళ్ళీ రెండోసారి కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తాం. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ మార్క్ చేసుకొని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు పేమెంట్ ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ కార్డు ఉంది, కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని మనం పే చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్లో పే చేయొచ్చు, లేదా ఎయిర్టెల్, ఫ్రీ చార్జ్, పే లెటర్ లాంటి వ్యాలెట్స్ ఉంటే ఇక్కడ కూడా పే చేసుకోవచ్చు. నేను ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూసారంటే గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది, భీమ్, పేటిఎం, అమెజాన్ పే, వాట్సాప్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకు ఇందులో ఏది కావాలంటే ఆప్షన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే పేపుల్లో 50 రూపీస్ ఉంది. నేను ఇక్కడ ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫోన్పేలో నా యూపీఐ ఐడి నేను ఇక్కడ ఇస్తున్నాను. ఏం లేదు, మీ ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత, సో నా ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను. నా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత @YBL, IBL, @AXL అని ఉంటాయి. మీరు మోస్ట్లీ మీకు వైబిఎల్ఏ ఉంటుంది, ఎందుకంటే ఫోన్పే ద్వారా మీరు పే చేస్తున్నారు కాబట్టి. నేను వైబిఎల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో వైబిఎల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం వెరిఫై మీద క్లిక్ చేస్తాం. సో వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మనం యూపీఐ ఐడి ఇచ్చామో అది వెరిఫై చేసుకుంటుంది. అక్కడ మీకు మీ అకౌంటా కాదా అని తెలుసుకోవడానికి ఇక్కడ మీకు కింద మీ నేమ్ డిస్ప్లే అవుతుంది. సో మీ నేమ్ డిస్ప్లే అయిందంటే ఇది మీ అకౌంట్కి కనెక్ట్ అయినట్టు. సో ఇక్కడ మనం నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనకు చూపిస్తుంది ఓపెన్ ఫోన్పే మొబైల్ యాప్. ఈ మొబైల్ యాప్ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది మీ మొబైల్లో.
సో నేను ఇక్కడ నుంచి నా మొబైల్ నుంచి ఇది ఇప్పుడు నేను పే చేస్తున్నాను 50 రూపీస్. సో నేను పే చేసేసాను. పే చేసిన తర్వాత మనకు ఇక్కడ సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సో మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసి ఈ ఫైల్ మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. అక్నాలెడ్జ్మెంట్ ఒక పీడిఎఫ్ ఫైల్ ఒకటి వస్తుంది. సో ఇదండి. సో ఇది నేను డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ ఫైల్. పేమెంట్ రిసిప్ట్ ఇది. ఈ పేమెంట్ రిసిప్ట్లో మనకు ఎస్ఆర్ఎన్ నెంబర్ అండ్ రిసిప్ట్ డేట్ ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటారు. ఇంకా మనకు ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా ఉంటుంది. సో వీళ్ళు మనకు చెప్పేది ఏంటంటే మనం అప్లై చేసిన తర్వాత వితిన్ 5 వర్కింగ్ డేస్లో మన పీవీసీ కార్డు అనేది ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిపోయి ఈ 5 డేస్లోనే వాళ్ళు పోస్ట్ కూడా చేసేస్తారు. సో మనకు పిన్ కోడ్ని బట్టి మనకు వితిన్ 10 డేస్లో మనకు ఈ పీవీసీ కార్డు అనేది బై పోస్ట్ మీకు వచ్చేస్తుంది. ఇదండి కంప్లీట్ ప్రాసెస్ పీవీసీ కార్డు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకున్నాను అనేది మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.